నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కుజుడు మార్పు వల్ల అమ్మ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటున్నారు? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమః ఓం గంగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథునంలోకి కుజభగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా, లైక్ చేశారా, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏ రాశుల్లో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయా లేదా అనేది అందరూ చూస్తూ ఉంటారు. అందుకని మీరు షేర్ చేయండి. జాతకంలో ఏ డౌట్స్ ఉన్నా, పొంతన చేయాలన్నా, చక్రాలు వేయాలన్నా, ఎనీ డౌట్, కుంభ వివాహం, కదలి వివాహం ఇలాంటి వాటి కోసం, చండీ హోమం, సుదర్శన హోమం ఇలా హోమాది కార్యక్రమాల కోసం, జపాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. 9866-0444-39 హిందువులయ్యి ఉండి అన్ని వర్ణముల వారికి స్వాగతం పలుకుతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, సింహరాశిలో ఉన్నటువంటి మఘ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర నక్షత్రం ప్రథమార్థం అంటే ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం చూసినట్లయితే కనుక లాభస్థానంలో కుజ సంచారం లాభంగానే ఉంటుంది. సింపుల్ థింగ్, ఎక్సలెంట్. ఇప్పటి వరకు వీళ్ళకి ఉన్నటువంటి తిప్పలు ఏమైతే ఉన్నాయో వాటి నుంచి గట్టు మీదకి వస్తున్నారు. సింహరాశి వారికి అద్భుతం అని చెప్పచ్చు. ఆనందం, ఆశ్చర్యం అన్నీ కూడా. ఇది మనమేనా, మొన్నటిదాకా ఎలా ఉన్నాం మనం, ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉన్నాము, ఇప్పుడేంటి ఇలా మారిపోయింది అని ఆశ్చర్యపోయేటటువంటి వైనం ఇక్కడ కనిపిస్తుంది. అద్భుతాలు జరుగుతాయి వీళ్ళకి. ఏంటంటే ఇప్పటివరకు కూడా కొంతమంది ఉంటారు, ఎట్లా అంటే కనుక పాపం కాంట్రాక్ట్స్ అవి చేస్తూ ఉంటారు, బిల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు ఈ కుజుడు మార్పు వలన బిల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి, అంటే డబ్బులు చేతిలోకి వస్తాయి, అంటే ఆర్థిక పరంగా ఆనందం. ఆర్థికంగా ఎప్పుడైతే ఆనందంగా ఉందో ఆరోగ్యం బాగుంటుంది, అంతే కదా. దిగులంతా అనారోగ్య పాలు చేస్తుంది, అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఎప్పుడైతే బాగుందో సంతోషంగా ఉంటారు. ఆనందం డబ్బులోనే ఉంది, ఆరోగ్యంలోనే ఉంది, సంతోషంగా ఉంటారు, ఉత్సాహంగా, ఉల్లాసంగా, నేను ఎంత బాగున్నానో అనుకున్నట్టుగా అన్ని పనులు కూడా దూసుకెళ్ళిపోతారు. ఇక 56 రోజులు అద్భుతాలే, ఇంకా తిరగలేదు వీళ్ళకి. ఆ తర్వాత నిరుద్యోగులు ఇంతవరకు నిస్సారంగా నేను ఏదో ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను, ఏదో అది 10,000-20,000 ఇస్తారట, నాకు వద్దు, నేను బీటెక్ చేశాను అని ఆలోచనలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగ లాభాలు ఉన్నాయి. అయితే విదేశయానం కూడా ఉందమ్మా, విదేశయానం ఫలిస్తుంది, ఉద్యోగ లాభాలు ఉన్నాయి. ఇదివరకటి చేసే ఉద్యోగం కంటే పెద్ద ప్యాక్లో అంటే హైక్ వచ్చేటటువంటి జీతంలో వీళ్ళకి మంచి జాబ్ వస్తుంది. అంటే మార్పులు చేర్పులు కూడా ఎక్సలెంట్. ఇంక మీరు ముందుకే సింహరాశి వారు అసలు ఏం ఆలోచించక్కర్లా, ఎక్సలెంట్, టైం బాగుంది మనకి. ఇప్పటివరకు పడింది ఏదో పడ్డారు, ఏ మంచి టైం వచ్చేసింది. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కుటుంబంలో కూడా అండి, ఇంత క్రితం ఇంట బయట కూడా కాస్తంత తలకాయ నొప్పులే ఉండేవి, ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ ఏకవాక్య పరిపాలన జరుగుతుంది, రామరాజ్యంలాగా ఓకే మీ మాట మేము వింటామనే పరిస్థితికి వచ్చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, ఎదుగుదల బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది, అదే కాకుండా కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మరి ఏం బాగుండవయ్యా అంటే ఇంకేం చెప్పని చెప్పండి, అన్ని రకాలుగా అయితే బాగుంటుంది, బాగుంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు చేసే వ్యాపారం, మీరు చేసే ఉద్యోగం, మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా అనుకున్న సమయానికి ఇచ్చిపిచ్చుకునే కార్యక్రమాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, మీ వరకు మీరు అభివృద్ధిలో ఉంటారు. ఇంకేం కావాలి చెప్పండి. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు దొరుకుతాయి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఇదివరకు ఏదైనా సరే డబ్బులు స్టక్ అయినా కూడా తిరిగి చేతిలోకి వస్తాయి, రేపు ఇస్తారా అని తీసుకున్న వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తారు. శుభకార్యాలు అంటూ జరిగే అవకాశం ఉందంటారా? శుభకార్యాలు కుదిరే అవకాశం కనపడుతుంది, శుభకార్యాలు కుదిరే అవకాశం కనపడుతుంది. ఓకే అనేసుకుంటారు, మాట ముచ్చట నడుస్తుంది,
ముహూర్తాలు పెట్టుకుందాం కార్తీకంలో అనుకునేటటువంటి మంచి ఏది ఉంది. ఇదివరకు మర్చిపో ఎక్కడో మర్చిపోయినటువంటి వస్తువులు పట్టుకొచ్చి ఇస్తారు. ఇదేందా మీకు రక్షక పట్ల ద్వారా పోయిన వస్తువులు దొరుకుతాయి. నష్ట ద్రవ్యాలు ఏమైతే నష్టపోయారో ప్రయాణాల్లోనూ ఇంకో చోట మర్చిపోయారో, లేకపోతే మీ వాళ్ళు ఒకసారి రేపు ఇస్తానని తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వకుండా పోయారో, అవన్నీ వస్తాయమ్మా. అవన్నీ వచ్చే అవకాశాలు బాగున్నాయి. అయితే అమ్మ ఎలాంటి విషయాలు జాగ్రత్త వహించాలంటారు సింహరాశి వారికి సంబంధించి? యాతవాత చెప్పాలంటే ఏ విషయాల్లోనే మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం లేదు, రాజయోగం కింద లెక్క. కానీ మీరే కొంచెం మనం ఎంత అయినప్పటికీ కూడా మనం ఒదిగి ఉండాలిగా. అవును, మనము భగవంతుణ్ణి మర్చిపోకూడదు కదా. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖరుడు అనేటువంటి శివుడు ధరించేది పాములు, నాగపాములని. అందువల్ల సోమవారం పూట చక్కగా ఆ యొక్క ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం కుదిరినప్పుడల్లా, తర్వాత మంగళవారం నాడు మర్చిపోకుండా వెళ్ళు, కృతజ్ఞతతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం, ఎర్రటి పూలతో పూజ చేయించుకోవడం, ఇలాంటివి చాలా చాలా బాగుంటాయమ్మా. అమ్మ ఇప్పుడు వ్యాపారస్తులకు కానీ ఆర్థికంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఫైనాన్షియల్గా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే కనుక వీళ్ళు పెట్టుబడి పెట్టేటటువంటి సమయం ఇది. షేర్ మార్కెట్లో కానీ, తర్వాత కొండాలు అమ్మడాలు అంటే ఏదన్నా చూడండి, రియల్ ఎస్టేట్ రంగం, తర్వాత ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు బాకీ రోజులు అవుతాయి. అంటే మనం అనుకోనటువంటివన్నీ కూడా తిరిగి వచ్చేస్తూ ఉంటాయన్నమాట వీళ్ళకి. అందువల్ల అదృష్ట యోగం పట్టినటువంటి సమయం కింద భావించు. చాలా చక్కగా తెలియజేశారమ్మా పరిహారం కూడా. ధన్యవాదాలు మీకు. ఓం శ్రీమత్రే నమః.